హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి 30 డేస్ ఛాలెంజ్లో day 27 అనమాట. సో day 27లో వచ్చేసి రెడ్ కలర్ బ్యాంగిల్స్ని కస్టమైజ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి థ్రెడ్ ర్యాపింగ్ చూపించట్లేదు. ఆల్రెడీ థ్రెడ్ ర్యాపింగ్ నీట్గా ఫినిషింగ్తో ఎలా చేసుకోవాలనేది 2-3 వీడియోస్ చేశాము. ఆ వీడియోస్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా థ్రెడ్ ర్యాపింగ్ చేసుకున్న తర్వాత గ్లూని ఈ విధంగా డాట్స్ లాగా అప్లై చేసుకోవాలి. ఇలా డాట్స్లా అప్లై చేసుకున్న తర్వాత హార్ట్ షేప్ రెడ్ కుందన్స్ని గ్లాసీ కుందన్స్ తీసుకున్నాను. సో వీడియోలో చూసిన విధంగా ఈ నీట్గా వరుసగా ఇలా స్టిక్ చేసేసుకోవాలన్నమాట. సో బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేయకూడదు, కొద్దిగా గ్యాప్ ఉంచుకోవాలి. సో ఈ గ్యాప్లో వచ్చేసి మనము మరొక డిజైన్ని నీట్గా వేసుకుందాము. సో మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అన్ని కలర్స్లో, అన్ని సైజెస్లో, హెయిర్ యాక్సెసరీస్, అన్ని కుందన్ బ్యాంగిల్స్, బ్రైడల్ బ్యాంగిల్స్ కస్టమైజ్ చేస్తాము. సో ఇక్కడైతే ఓహెచ్పి షీట్ తీసుకోవాలి. ఓహెచ్పి షీట్ తీసుకున్న తర్వాత వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ డిజైన్లో ఈ హార్ట్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సారీ అంటే ఆ క్లిప్ అనేది మిస్ అయింది. సో ఇలా హార్ట్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకున్న తర్వాత 3mm రౌండ్ షేప్ కుందన్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసేసుకోవాలి. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని నీట్గా కట్ చేసుకోవాలి, ఎడ్జెస్ ఏం లేకుండా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట, ఎక్స్ట్రా ఓహెచ్పి షీట్ కనపడకుండా. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఓ బ్యాంగిల్ మీరు గమనించవచ్చు, మొత్తము స్టిక్ చేయకుండా ఇలా గ్యాప్ ఉంచుకున్నాం కదా, ఈ గ్యాప్లో వచ్చేసి ఈ ఓహెచ్పి షీట్ మీద వేసుకున్న డిజైన్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల మరీ ప్లెయిన్గా కాకుండా డిజైన్ అనేది బాగుంటుంది. సో 2 బ్యాంగిల్స్ ఇలానే కస్టమైజ్ చేసుకున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.